నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట రిజిస్ట్రేషన్ వేళ ఉన్న విలువ ప్రకారమే రుసుము హైదరాబాద్ అభివృద్ధికి ఆరేళ్లలో లక్ష కోట్ల ఖర్చు పాత బస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న కేటీఆర్ ఉమ్మడి పాలమూరును ముంచెత్తిన భారీ వర్షాలు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరు వాన రాజస్థాన్ చంబల్ నదిలో ఘోర పడవ ప్రమాదం 12 మంది దుర్మరణం మరో 14 మంది గల్లంతు పదకొండు రోజుల్లో 10 లక్షల కేసులు 9 రోజుల్లో 10,000 మరణాలు దేశంలో అంతకంతకు విజృంభిస్తున్న మహమ్మారి కరోనా రాష్ట్రంలో తగ్గని కోవిడ్ ఉధృతి కొత్తగా 2273 మందికి వైరస్ 12 మంది మృతి రెడ్డిస్ ల్యాబొరేటరీతో రష్యా సంస్థ ఒప్పందం భారత్లో 10 కోట్ల డోసుల టీకా సరఫరాకు అంగీకారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఊరట కలిగించేలా మంత్రి కేటీఆర్ శాసనసభలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే క్రమబద్ధీకరణ రుసుం వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జారీ చేసిన 131 జీవోను సవరించి రేపు కొత్తగా ఉత్తర్వులు విడుదల చేస్తామని కేటీఆర్ తెలిపారు. పాత లేఅవుట్లు అయితే మనం గతంలోనే అందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఆలోచన చేసి ఎల్ఆర్ఎస్ రూపంలో మొన్న ఒక ఆలోచన తీసుకుని వచ్చినాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరిదిద్దుకునే ఆలోచన సరిదిద్దుకునే సంస్కారం ఉన్న ప్రభుత్వం శాసనసభా వేదికగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మొన్న తీసుకొని వచ్చిన 131 జీవో ఏదైతే ఉందో దాన్ని సవరించి గతంలో రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే వారు చేసుకున్నారో వాటి వాల్యూకు అనుగుణంగానే తప్పకుండా సవరించిన జీవోని రేపే విడుదల చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆరేళ్లలో హైదరాబాద్ మహానగర అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సయంలో 10 ఏళ్లలో కేవలం 4,636 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని హైదరాబాద్ ప్రగతి పట్టణాల అభివృద్ధిపై శాసనసభలో జరిగిన చర్చలో వివరించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో దురవస్థలు పడ్డారంటూ కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. హైదరాబాద్ అభివృద్ధి పట్టణాల్లో ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆరేళ్లలో భాగ్యనగరం సహా పట్టణాల రూపును మార్చుతున్న తీరును పురపాలక మంత్రి సోదాహరణంగా వివరించారు. రాజకీయాలకు అతీతంగా పౌరులకు మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, పురపాలన అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు సభలో తెలిపారు. 42% జనాభా నివసించే పట్టణాలకు మరింత మహర్దశ తెస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా పౌర సేవలను మెరుగుపరిచే ఉద్దేశంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. సాలీనా 1,776 కోట్ల రూపాయలను రాష్ట్రంలోని పురపాలికలకు టంచనుగా విడుదల చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ పలు విప్లవాత్మకమైన సంస్కరణలకు కూడా నాంది పలికాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆస్తి పన్నును గాని నీటి బిల్లులను గాని ఒక్క పైసా కూడా పెంచకపోగా 1,200 రూపాయల కన్నా తక్కువ వార్షిక ఆస్తి పన్ను కలిగిన వారందరికీ కేవలం 101 రూపాయికే తగ్గించడం జరిగింది. హైదరాబాద్ లో మౌలిక వసతుల బలోపేతం కోసం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి వ్యవస్థలకు కూడా రూపకల్పన చేసింది. ప్రజలకు అండగా ఉండేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మీద అధ్యక్ష సుమారు 67,035 కోట్ల రూపాయలు ఈ మొత్తాన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. అంతకుముందు చర్చలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరేళ్లలో తెరాస ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం చేసింది శూన్యమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పనుల్ని తమ గొప్పగా కేసీఆర్ సర్కార్ చెప్పుకుంటోందని భట్టి ఆక్షేపించారు. ఆ ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి సంస్థలు వ్యవస్థలే ఉన్నాయి తప్ప వీళ్ళు తీసుకొచ్చింది ఏమీ లేదు అధ్యక్ష. నాకు తెలుసు జరుగుతున్నటువంటి వ్యవస్థను మేం చేస్తున్నామని చెప్పుకున్నారు తప్ప వీళ్ళు తెచ్చింది ఏమీ లేదు అధ్యక్ష. మీరు భ్రమల్లో ప్రజల నుంచి పబ్బం గడుపుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా నేను. విషయాలు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? మిదాని అధ్యక్ష, ఎన్ఎఫ్సి అధ్యక్ష, ఐడిపిఎల్ అధ్యక్ష, సిసిఎంబి అధ్యక్ష, ఐఐసిటి అధ్యక్ష, ఎన్ఎండిసి, ఎన్జీఆర్ఐ,
మేలు తీసుకొచ్చిన కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగేది అని ఒక్కటైనా మీరు ఈ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారా? హైదరాబాద్ అభివృద్ధిని చూస్తే ఆనందంగా ఉన్నా పాత బస్తీ పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయని ఎంఐఎం సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి ఫలాలను పాత నగర వాసులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్ డెవలప్మెంట్ ఎస్ఆర్డిపి ప్లాన్ కే బారే మే కహా, టూ బెడ్రూమ్ కే ప్రాజెక్ట్ కే తాలుక్ సే కహా, బయోడైవర్సిటీ కే లియే కహా, ఔర్ ముజే యాద్ హై కే చీఫ్ మినిస్టర్ సాహబ్ నే యే భీ కహా థా కే మే పురానే శహర్ కో ఇస్తాంబుల్ బనాఊంగా. ఆజ్ భీ చార్ మినార్ పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ నహీ హువా, కే హమారా హెరిటేజ్ హమారా ఆర్కిటెక్చర్ ప్రొటెక్ట్ నహీ హో రహా హై, కోయి డెవలప్మెంట్ నహీ హువా లాడ్ బజార్ మేరే లడనే పర్ ఆయా మెట్రో, లేకిన్ మేరే ఏరియా మే మెట్రో ఆజ్ తక్ నహీ హై. సర్ త్రూ యు ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు ప్లీజ్ కమ్ ఫర్ అవర్ రెస్క్యూ, ప్లీజ్ సీ దట్ దీస్ ఇష్యూస్ ఆర్ అటెండెడ్. విపక్ష నేతల ప్రశ్నలకు సవివరంగా సమాధానమిచ్చిన మంత్రి హైదరాబాద్ సహా పట్టణాల్లో చేస్తున్న పనులు, ఖర్చు చేస్తున్న నిధుల లెక్కల్ని గణాంకాలతో సహా వివరించారు. హైదరాబాద్లో నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నపై కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి విపక్ష నేతలకు కనబడ్డం లేదంటూ చురకలంటించారు. ఇది తెచ్చాం అది తెచ్చాం విశ్వనగరం అని వాళ్ళే చేసినారంటే మేమేం చేయలేదంట అధ్యక్ష. ఎన్నడన్న బస్తీలో పేదల గురించి మాట్లాడినారా అధ్యక్ష? శాంతి భద్రతల విషయంలో అగ్రభాగాన ఉన్నాం, దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నాం. సీసీ కెమెరాల విషయంలో, సర్వేలెన్స్ విషయంలో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత కాదా అధ్యక్ష? తెలంగాణ వచ్చినాక దివాలా తీసింది కూడా వాస్తవం అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? వాళ్ళ దుకాణం దివాలా తీసింది, గాంధీ భవన్ దివాలా తీసింది, రేపు మాప టూలెట్ బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. భట్టి గారికి అవకాశం ఇస్తే చార్మినారు వాళ్ళే కట్టినారంటాడు, గోల్కొండ మేమే కట్టినామంటాడు, రాజీవ్ గాంధీ పేరు ఇందిరాగాంధీ పేరు పెట్టమని చెప్పి కూడా చెప్తారు అధ్యక్ష. ఆయన అంత మహానుభావుడు ఆయన కాబట్టి లక్ష కోట్లు దాటిపోతుంది అధ్యక్ష ఒక్క హైదరాబాద్ మహానగరం మీద. అదే మీ సంగతి చెప్పాలా, 10 సంవత్సరాల కాలంలో 4,636 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. 9,714 కోట్ల రూపాయలతో మనం హైదరాబాద్లో దేశంలో ఏ నగరంలో చేయని విధంగా, ఏ మెట్రో నగరంలో చేయని విధంగా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే కనబడతలేవా అధ్యక్ష? ఆ రింగ్ రోడ్డు మీద పోయేటప్పుడు కూడా చుట్టూ బిల్డింగ్లు కనబడతలేవా అధ్యక్ష? బ్రహ్మాండమైన బిల్డింగ్ 17,290 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. తద్వారా మెట్రోని 69 కిలోమీటర్లు పూర్తి చేసి ఈరోజు నగర ప్రజల కోసం అందజేసిన ఘనత కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా, పాత చింతకాయ పచ్చడిలాగా, చెప్పిందే చెప్పి 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 మళ్ళీ అదే ఉపన్యాసం ఇచ్చి కూర్చున్నారు తప్ప కొత్త విషయం మాత్రం ఒక్కడు కూడా చెప్పలేదు అధ్యక్ష. ఇలా మొత్తం తెలంగాణ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నది మోస్ట్ డైనమిక్ సిటీ అని చెప్తుంటే వీళ్ళకెందుకు అధ్యక్ష ఇంత కడుపుమంట? ఏమీ జరగట్లేదు. నేను ఎవరో హాలిడిఫై అనే సంస్థ అధ్యక్ష, వాళ్ళు చెప్తా ఉన్నారు భారతదేశంలోని 34 నగరాల్లో హైదరాబాద్ అత్యుత్తమ నగరం పనిచేయడానికి కానీ జీవించడానికి కానీ వారు చెప్తా ఉన్నారు నెంబర్ వన్ అని చెప్తా ఉన్నారు. ఇంత కడుపుమంట ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష మన రాజధాని పట్ల ఇంత కడుపుమంట వారు మాట్లాడే మాట్లాడుంటుంటే అసాధారణంగా అనిపించింది అధ్యక్ష నాకు. హైదరాబాద్ అభివృద్ధి పట్టణాల ప్రగతిపై చర్చ తర్వాత కరోనా వ్యాప్తి దృష్ట్యా శాసనసభ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. రాష్ట్రంలో యూరియాకు కొరత లేదని, రైతులకు సరిపడా నిల్వలున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. యూరియా సరఫరా పంపిణీపై శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రైతు బంధు సాయం కౌలు రైతులకు ఇవ్వబోమని సర్కారు పునరుద్ఘాటించింది. ప్రతి 5,000 ఎకరాలకు వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 25,140 మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటే ప్రభుత్వం నుంచి సొసైటీల దగ్గర నుంచి ఈరోజు 16,100 మెట్రిక్ టన్లే అందుబాటులోకి వచ్చిందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చెప్పులు లైన్ లో పెట్టాను, ఈసారి ఎవరు జవాబు చెప్తారు అధ్యక్ష? ఇది కూనారంలో, శ్రీరాంపూర్ లో, ఈరోజు అనేక జిల్లాల్లో రైతులు యూరియాకు సంబంధించిన సప్లై అవుతుందా లేదా అని ఆందోళన చెందా ఉన్న సందర్భంలో ఎంత స్టాక్ ఉంది? అన్ని పంటలు కలిపి 1,03,00,000 ఎకరాలు అధ్యక్ష, అంటే 33.6% ఎక్సెస్ ఉంది అధ్యక్ష. కల్టివేషన్ 10,50,000 మెట్రిక్ టన్ల యూరియా ఈ వానాకాలానికి అలాట్మెంట్ ఇచ్చినారు అధ్యక్ష. ఇప్పటికీ 9,00,000 మెట్రిక్ టన్ల యూరియా మనకు ఆల్రెడీ సరఫరా జరిగిపోయింది అధ్యక్ష. 50,000 మెట్రిక్ టన్ల బఫర్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇప్పుడు మన చేతిలో ఉంది అధ్యక్ష. యూరియా విక్రయించేటువంటి సెంటర్లు మొత్తం రాష్ట్రంలో 8,000 పైచిలుకు సెంటర్లు అధ్యక్ష. 1 గంట 2 గంటలో రావాల్సిన లారీ ఆలస్యంగా వస్తే తప్పకుండా జనం నిలబడతారు. దాన్ని ఒక ఆధారంగా తీసుకొని కొరత ఉంది అనేటువంటి ఒక మాట మాట్లాడడం అనేది భావ్యం కాదు అధ్యక్ష. ఏ నియోజకవర్గంలోనైనా మీరు ఫోన్ చేసిన 6 గంటల లోపల మీ కేంద్రానికి చేర్చకపోతే నన్ను అడగండి, నాది బాధ్యత.
హైదరాబాద్ లో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విగ్రహ నమూనాను మంత్రులు ఏటిల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్ ఆవిష్కరించారు. రాష్ట్రానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహం నిర్మించనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ తీరంలో 11 ఎకరాల్లో అంబేద్కర్ ప్రాజెక్టు ఉంటుందన్న కొప్పుల అందులో మ్యూజియం, గ్రంథాలయం ఉంటాయని పేర్కొన్నారు. భూమి పునాదులు ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకునేటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు 146.5 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం కోసం ఈ జీవో ద్వారా మరి అనుమతులు లభించినాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత ఎత్తైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ కూడా నిర్మితమై ఉండదు. దాదాపు 45.5 ఫీట్ల వెడల్పు, 9 టన్నుల బ్రాంజ్ స్కిన్ కోటింగ్తో నిర్మాణం చేసేటువంటి విగ్రహం, అదేవిధంగా 791 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్తో విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో జోరు వాన పడింది. ఎంజే మార్కెట్, బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్లో వర్షం కురవగా రహదారులు జలమయమయ్యాయి. మెహదీపట్నం, గోల్కొండ, లంగర్ హౌస్, కార్వాన్లోనూ వాన పడింది. పాతబస్తీలోని చార్మినార్, బహదూర్పుర, జూ పార్క్లో వర్షం కురవటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో జోరు వాన పడింది. ఎంజే మార్కెట్, బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్లో వర్షం కురవగా రహదారులు జలమయమయ్యాయి. మెహదీపట్నం, గోల్కొండ, లంగర్ హౌస్, కార్వాన్లోనూ వాన పడింది. పాతబస్తీలోని చార్మినార్, బహదూర్పుర, జూ పార్క్లో వర్షం కురవటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో జోరు వాన పడింది. ఎంజే మార్కెట్, బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్లో వర్షం కురవగా రహదారులు జలమయమయ్యాయి. మెహదీపట్నం, గోల్కొండ, లంగర్ హౌస్, కార్వాన్లోనూ వాన పడింది. పాతబస్తీలోని చార్మినార్, బహదూర్పుర, జూ పార్క్లో వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం ఓ ఇంట విషాదం నింపింది. షాపూర్ తండాకు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు ఉదయం పొలానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వాగులో చిక్కుకుపోయారు. వాగులో చిక్కుకున్న 7 చిన్నారులను తాడు సాయంతో స్థానికులు కాపాడారు. తాడు సాయంతో అనితాబాయి అనే మహిళను కాపాడే క్రమంలో వాగులు గల్లంతైంది. అనితాబాయి మృతదేహాన్ని గ్రామస్తులు బయటకు తీశారు. వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం ఓ ఇంట విషాదం నింపింది.
షాపూర్ తండాకు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు ఉదయం పొలానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వాగులో చిక్కుకుపోయారు. వాగులో చిక్కుకున్న 7 చిన్నారులను తాడు సాయంతో స్థానికులు కాపాడారు. తాడు సాయంతో అనితాబాయి అనే మహిళను కాపాడే క్రమంలో వాగులో గల్లంతైంది. అనితాబాయి మృతదేహాన్ని గ్రామస్తులు బయటకు తీశారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పాలమూరు జిల్లా జలదిగ్బంధమైంది. ప్రవాహ ఉధృతితో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాళ్లచెరువు వాగు పొంగడంతో వనపర్తి పట్టణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. చాలా చోట్ల వాగులు వంకలు అలుగులు పారడంతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. ఎడతెరిపిలేని వానలకు వనపర్తి జలదిగ్బంధమైంది. పట్టణంలోని తాళ్లచెరువు నల్లచెరువు పొంగి పొర్లాయి. ఫలితంగా శ్వేతానగర్ కాలనీ శ్రీరామ టాకీస్ బ్రహ్మంగారి వీధుల్లోకి ప్రవాహం పోటెత్తింది. చాలా ఇళ్లు నీటిలో చిక్కుకుపోయాయి. వనపర్తి హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయమేర్పడింది. జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు పొంగిపోర్లాయి. పీర్లగుట్ట వైపు నుంచి వస్తున్న వర్షపు నీరు రోడ్లను ముంచెత్తింది. వనపర్తి గోపాల్పేట మధ్యన ఉన్న ప్రధాన రహదారి జేరిపోతల మైసమ్మగుడి దగ్గర ఉన్న వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాన్గల్ పొలికి చెరువు అలుగుపారి పంట పొలాలు నీటమునిగాయి. తిమ్మాజీపేటలో భారీగా ఇళ్లలోకి నీరు చేరింది. కొల్లాపూర్ కేతేపల్లి వనపర్తి కొల్లాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తిలో పరిస్థితుల్ని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ఎస్పీ అపూర్వారావు పరిశీలించారు. మునుపెన్నడూ ఇంత భారీ వర్షం చూడలేదని వనపర్తివాసులు వాపోయారు. మున్సిపాలిటీ వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలను తీసేయకుండా తర్వాత నాలా పర్మిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా వనపర్తి మున్సిపల్ వైఫల్యంతోనే ఈ అక్రమ కట్టడాలు అనేది జరిగింది. కావున ఏదైతే తాళ్లచెరువు ఉందో ఆ తాళ్లచెరువు వాగుపోవటంలా అక్రమ కట్టడాలు కట్టడం వల్లనే ఇళ్ళకు నీరు రావడం జరిగింది. ఇక్కడైతే నాలాలున్న ఇల్లు కట్టుకొని దాదాపు వల్ల ఉన్నటువంటి తాళ్లచెరువు వాగులు ఇప్పటికీ 30-35 ఫీట్ల పరిమితం చేసి ఇల్లు కట్టింది. అక్కడక్కడ మట్టి దిబ్బలు కూడా ఎత్తు వేయడం జరిగింది. దాని ద్వారానే ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పెద్ద చెరువు అలుగుపారడంతో లోతట్టు ప్రాంతాలైన రామయ్య భౌళి శివశక్తినగర్ ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చాయి. కలెక్టర్ కార్యాలయం ముందు బస్టాండ్ ఆవరణలో భారీగా నీరు వచ్చి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ లోతట్టు ప్రాంతాలు పరిశీలించారు. పురపాలక రెవెన్యూ పోలీస్ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. దేవరకద్రలోని కోయిల్ సాగర్కు వివిధ ప్రాంతాల నుంచి వరద పెరిగింది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయి దాటడంతో 2 గేట్లు పైకెత్తి 1600 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. దిగువన ఉన్న బండర్పల్లి వాగు అనుబంధ వాగుల్లోని పెద్దవాగు ఊకచెట్టువాగు దేవరకద్ర పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అడ్డాకుల మండలంలోని బలిదిపల్లి వర్నే ముత్యాలంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గౌరీదేవిపల్లి నెల్లికొండి సీతారాంపేట మధ్యనున్న వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దేవరకద్ర నియోజకవర్గంలో పత్తి కంది పంటలు నీటమునిగాయి. నారాయణపేటలో భీమండి కాలనీ నీటమునిగింది. కలెక్టర్ హరిచందన అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. బాధితుల్ని కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోకి తరలించి వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు. మక్తల్ నారాయణపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లా జాజాపూర్ శేర్నపల్లి రహదారిపైనుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పుత్తూరు నారాయణపేట మధ్య కల్వర్టు నుంచి నీరు పొంగిపొర్లి నారాయణపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మక్తల్ మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఏకంగా 20,000 క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో చరిత్రలో తొలిసారి ప్రాజెక్టు 8 గేట్లెత్తి కిందకి 20,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
నాగర్ కర్నూలులోని కేసరి సముద్రం చెరువులోకి భారీగా నీరు చేరటం వల్ల రెండు వైపులా అలుగుపారింది. స్నేహపురి, రామ్నగర్, హౌసింగ్ బోర్డ్, ఓంనగర్ కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్లలో రేకుల ఇల్లు కూలిపోయి దేవమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. జిల్లాలోని కల్వకుట్టి మండలం గుండూరు చెరువు నిండి అలుగు పారడంతో కల్వకుట్టి తెలకపల్లి ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉప్పునూతల వద్ద 3 ట్రాక్టర్లు దుందుభి వాగులో చిక్కుకుపోయాయి. కొల్లాపూర్లోని ముక్కిడి గుండం, ఉడుముల వాగు, నార్లాపూర్ పెద్దవాగు పొంగుతున్నాయి. కోడేరు మండలంలోని పసుపుల వాగు పొంగడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్, గద్వాల మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి, శనిగరం గ్రామాల మధ్య పిల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న మోయతొమ్మిది వాగు ప్రవాహంతో శనిగరం ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడిపోస్తోంది. మర్కుకు మండలం ఎర్రవల్లిలో ఓ కుంటకు గండిపడగా వరద నీరు సమీప పొలాల్లోకి వెళ్లింది. పంట పొలాలను పరిశీలించిన అధికారులు నష్టపోయిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం నాయిని జలాల్పూర్లో లింగారెడ్డి కుంటకు గండిపడింది. నర్సాపూర్ సమీపంలోని రాయరావు చెరువు జలకళ సంతరించుకుంది. 20 రోజుల క్రితం వరకు చుక్క నీరు లేని చెరువు నీటితో కలకల్లాడుతోంది. నిర్మల్లో గంటసేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. జగిత్యాల, ధర్మపురి మధ్య జాతీయ రహదారిపై నుంచి పొంగుతున్న అనంతారం వాగు ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాగు ఉధృతికి నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని కాపాడి వాహనాన్ని బయటకు తీశారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తుండటంతో 20 కష్ట గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 299,460 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.8 అడుగులకు చేరింది. మొత్తం నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను 311.44 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. జలాశయం ఇన్ఫ్లో 338,000 క్యూసెక్కులు కాగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేశారు. ప్రధాన విద్యుత్పత్తి కేంద్రం నుంచి 28,000 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 8,000 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. నాగార్జునసాగర్ ఇంత వరద రావడంతో కృష్ణానది దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మిగతా 6 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. రాజస్థాన్లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గల్లంతయ్యారు. బూంద్ జిల్లాలోని కమలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి 45 మంది భక్తులతో చంబల్ నదిలో వెళ్తున్న పడవ బోల్తాపడి నీట మునిగింది. ప్రమాద సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న స్థానికులు సుమారు 20 మందిని రక్షించారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 1985 నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994, 1999, 2009 ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996-98 చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైకాపా నుంచి తిరుపతి ఎంపీగా బల్లి దుర్గాప్రసాద్ గెలుపొందారు. దుర్గాప్రసాద్ మృతికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 6 కోట్ల దాటింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 90,123 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఫలితంగా దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 50,20,360 పెరిగింది. అదే 24 గంటల్లో 82,961 మంది వ్యాధి బారి నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 39,42,361 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 9,95,933 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 1290 మంది కోవిడ్ కాటుకు బలవగా మొత్తం మృతుల సంఖ్య 82,066 చేరింది. నిన్న ఒక్కరోజే 11,16,000 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్లు వెల్లడించిన ఐసీఎంఆర్ ఇప్పటి వరకు 5,94,29,000 మందికి నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,273 మందికి వైరస్ సోకినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 62,844 చేరింది. రాష్ట్రంలో వైరస్ రికవరీ రేటు జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారితో చనిపోయిన వారి సంఖ్య 996 చేరిందని మీడియా బులెటిన్లో పేర్కొంది.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు 55,636 నిర్ధారణ పరీక్షలు చేయగా కొత్తగా 2,273 మందికి కోవిడ్ సోకింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62,844కి చేరింది. కోవిడ్ మహమ్మారి ధాటికి 12 మంది మరణించగా ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 996కి చేరింది. మహమ్మారి నుంచి మరో 2,260 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 131,447 మంది వ్యాధి నుంచి క్షేమంగా బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,401 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోమ్ ఐసోలేషన్లో 23,569 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య 22,76,222కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 325 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇక జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి 185, నల్గొండ 175, మేడ్చల్ మల్కాజ్గిరి 164, కరీంనగర్ 122, వరంగల్ అర్బన్ 114, ఖమ్మం 97, సిద్దిపేట నిజామాబాద్ 91, సూర్యాపేట 73, కామారెడ్డి సంగారెడ్డి 58, భద్రాద్రి కొత్తగూడెం 56, మహబూబాబాద్ 57, యాదాద్రి భువనగిరి 55, పెద్దపల్లి 47 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మహబూబ్ నగర్ 42, మంచిర్యాల 38, నిర్మల్ 36, నాగర్ కర్నూల్, జనగామ, వరంగల్ రూరల్ 33, వనపర్తి 32, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల 21, ఆదిలాబాద్ 19, నారాయణపేటలో 3 చొప్పున మహమ్మారి బారిన పడ్డారు.